పని అయిపోయిన వాళ్ళ గురించి నాకు ఎందుకు అబ్బా మాట్లాడేది, అయిపోయింది వాళ్ళకి. ఎవరమ్మా అది? మీరు వాళ్ళని అడగాలి కదా, నన్ను అడుగుతారు. అరే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాలు ప్లస్ అఫ్ కోర్స్ జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఇద్దరు కలిపి 99 స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. యూఆర్ రెడీ? సార్ మీ మీద పదే పదే వైసీపీ వాళ్ళు నాలుగు నాలుగు లోకేష్ గెలిస్తే ఆటల తర్వాత కలవాల్సి వస్తే ఇక్కడ సామాన్యులు గారికి అందుబాటులో ప్రచారం చేస్తున్నారు. 4 సంవత్సరాలు 10 నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది. ఎవరు? నేను. ప్రజలు సేవ చేసింది ఎవరు? నేను. అధికారంలోకి వచ్చింది ఎవరు? వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. నేను చేసిన దాంట్లో కనీసం 10% వాళ్ళు చేశారు ప్రజల సేవ. అప్పుడు మాట్లాడి హక్కు వస్తుంది. రెండోది, నేను నివసిస్తుంది ఇక్కడ, నా ఓటు ఉంది ఇక్కడ. వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడ వచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి? మీడియా మిత్రులు మీకు తెలుసా? అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా మళ్ళీ. థ్యాంక్ యూ. అరే వారు వన్ సైడెడ్. ఇంకా డౌట్ ఉందా మీకు? అరే ఎక్కడుందో స్వామిను? వారు వన్ సైడెడ్. ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? అరే ఎన్టీవీ బాధ తెలియాలి వ్యూహాలు ఏంటో. ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి. అందరూ ఫోకస్ పెడతారు. ఏం చేస్తారు ఇంకా దానికన్నా? నన్ను నన్ను ఓడించేదానికి అందరు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఓకే, చేయనియండి. ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి మంచికి ఖర్చు పెట్టుంటే బాగుండేది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, అనేక హామీలు ఇచ్చారు 2019 ఇక్కడున్న ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, చేయలేదు. స్థానికంగా డ్రైన్ కానీ తాగునీరు కానీ రోడ్లు వేస్తా అన్నారు, ఇది జరగలేదు. కనీసం జగన్ గారు ఇంటి పక్కన ఉన్న బ్రిడ్జ్ కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు వెళ్ళే బ్రిడ్జిని రంగులేశారు తప్ప ఆ బ్రిడ్జిని కూడా సరిగ్గా వేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అంత దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం ఇది. అదే ప్రతిపక్షంలో నేనుండు 4 సంవత్సరాలు 10 నెలలు అనేక సేవలు చేశాను, మీకే తెలుసు కదా. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. నేను చేసిన దాంట్లో 10% కనీసం ఈ ప్రభుత్వం చేయగలిందా? మళ్ళీ ఇంకా మళ్ళీ వాళ్ళు నా గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి? నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ప్రచారం చేస్తున్నాను అనుకోండి. నేను ఓడిపోయిన రోజు దగ్గర నుంచి ఎక్సెప్ట్ పాదయాత్ర చేసిన సమయం తప్ప నేను మంగళగిరిలో ఉన్నాను, తిరుగుతూ ఉన్నాను. ఇన్ఫాక్ట్ మంగళగిరిలో ఫస్ట్ పాదయాత్ర మొదలు పెట్టాయి కదబ్బా, మీకు తెలుసు కదా. వార్డులు తిరిగాను, గ్రామాలు తిరిగాను, అంటే అన్ని తిరగలేకపోయా. వాస్తవం అన్ని తిరగలేకపోయాను. దాదాపు 80% 85% నేను తిరిగాను, మిగిలినే తప్పనిసరిగా తిరుగుతాను. దాంట్లో నేను ఓడిపోయిన దగ్గర నుంచి ఇక్కడనే ఉన్నాను, ఎక్కడ పోలే కదా, వేరే నియోజకవర్గం ఎత్తుకోలే కదా. ఓడిపోయిన దగ్గర మిమ్మల్ని గెలవాలనేది నా తాపత్రం, కట్టుబడి ఉన్నాను. మిమ్మల్ని రెండోసారి ఓడించి ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పండి సార్. మీడియాలో అది ప్రజలు నిర్ణయిస్తారు కదా, అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరే చూస్తారు కదా, ఇంకా 45 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో ఎలా ఉందో అలానే ఉంటుంది. ఎందుకు బాగా చేశాను కనుకనే బాబు గారు డిక్లేర్ చేశారు. మీ అందరు తెలుసు, మీ అందరు కూడా ఫోన్లు వచ్చుంటాయి అనుకుంటున్నా. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. లోకేష్ పంతీరు బాగుందా బాగాలేదా అని మిమ్మల్ని కూడా అడిగారు. గన్షూర్ గా ఈయన కూడా వచ్చింటుంది, ఆర్కే గారు కూడా వచ్చింటుంది ఫోన్లు. గ్యారంటీగా ఆయన కూడా ఫోన్ వచ్చింటుంది, ఎందుకంటే బాబు గారు నియోజకవర్గంలో అందరు ఓటర్లందరికీ వాళ్ళ అభ్యర్థుల గురించి వాళ్ళు ఆయనకున్న అవగాహన మేరకు అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళు చూసుకుంటున్నారు. దాని వరకు ఆయన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు, నా గురించి కూడా చేశారు. ఆయన చూసిన తర్వాత మన ఈరోజు ప్రకటిస్తాం జరిగింది. గతంలో ఎట్లా పనిచేసినా అట్లనే పనిచేస్తాను. నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉన్నా కదా, ముందరికి వెళ్తాను. ఓకే, దయచేసి నన్ను అడిగిన ప్రశ్నల్ని మీరు ఆర్కే గారిని అడగాల్సిందిగా కోరుతున్నాను.